హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవివెనింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామైజ్ వెల్కమ్ టు మామా నిన్న మొన్న చక్కగా బాగా ఎంజాయ్ చేశారు అందరు కూడా అలాగే నిన్న జెండా వందనం కూడా చాలా బాగా జరిగింది గ్రామ గ్రామాల్లో కొన్ని కొన్ని చోట్ల చాలా డి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసినాయి ఓకే అదంతా కూడా కన్సిడర్ నో ప్రాబ్లం ఇక అమెరికాలో కూడా మన జాతీయ జెండా ఎగురవేశారు దట్స్ రియలీ వండర్ఫుల్ సప్త సముద్రాలు దాటినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశభక్తి అలానే ఉంటుంది నేను ఎక్కడ చూసినా కూడా అన్ని దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు వినిపించాయి మార్నింగ్ మార్నింగ్ లేవగానే జనరల్గా అయితే డే ఎలా స్టార్ట్ అవుతుందంటే నాది నేను అలారం పెట్టుకోనండి అసలు అలారం పెట్టుకోను ఈ అమ్మి వాళ్ళు ఉంటారు కదా పాత ఇన్ ఇన్పా సమాన్కు ఉల్లిగడ్డలు పాత ఇన్ ఇన్పా సమానుకు టమాటాలు అబ్బా తెల్లారింద్ర నాయన అట్ల ఇద్దమాట ఓకే ఇక నిన్న మాత్రము ఎక్కడ చూసినా కూడా చాలా చక్కగా దేశభక్తికి సంబంధించినటువంటి ఎన్నో పాటలతోటి నిన్న నిద్ర లేవడం జరిగిందన్నమాట లేచేసి ఒక చిన్న కార్యక్రమానికి జెండా వందనానికి వెళ్ళాను భలే ఆనందం వేసింది కానీ ఆ ఒక్కరోజే ఏదో అనిపిస్తుంది మిగతా రోజులు అన్నీ కూడా మర్చిపోతాం మళ్ళీ మనం ట్వంటీ సిక్స్ జనవరి కోసం వెయిట్ చేస్తాము మళ్ళీ మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఏదో చూస్తాము అట్లా కాదు ఎప్పుడు కూడా దేశభక్తి ఉండాలన్నమాట అందరికీ కూడా అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రమణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా రమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం రమణ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే మిత్రుడు ప్రవీణ్ కుమార్ కొప్ల మంచి సింగర్ సో ప్రవీణ్ కూడా ప్రవీణ్ మావకి హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం హ్యాపీ బర్త్డే ప్రవీణ్ కుమార్ వీలుంటే ప్రవీణ్ కుమార్ గారికి ఒక సర్ప్రైజ్ కాల్ చేద్దాం మన రేడియో తరపు నుండి అలాగే ఇక వాతావరణం అంతా కూడా చాలా కూల్గా ఉంది హైదరాబాద్లో మధ్యాహ్నం కొంచెం కుండపోత వర్షము అన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలే ఇప్పుడు మాత్రం ఏమి లేదు అంత చాలా కూల్గా ఉంది అయితే సరదాగా జోక్తో స్టార్ట్ చేద్దాం ఈ ఆరుద్ర ఉన్నారు కదా రైటరు ఆయన బలే చమత్కారి అండి అయితే ఆయన ఎప్పుడో ఒక ఆయనకు ఎప్పటి నుంచో ఒక ఆయన అడుగుతున్నాడు అనమాట గారిని సార్ మీరు నాకు ఒక మంచి నాటిక రాయాలండి మీరు ఎలానైనా నాటిక రాయాలి సార్ అది ఇది అంటే సరే రాద్దాంలే అని చెప్పేసి అన్నాడట అనుకొని మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత ఓ ఐదు సంవత్సరాల తర్వాత ఆరుద్ర గారు కనిపించారట కనిపించిన తర్వాత ఈయన అన్నాడనమాట అయ్యా ఆరుద్ర గారు మీరు నాకు నాటిక రాస్తా అన్నారు సార్ మర్చిపోయినట్టున్నారు అనగానే గారు చాలా చమత్కారంగా నేనేం మర్చిపోలేదు ఏ నాటికైనా రాస్తాను అని అంటే ఏ నాటికైనా రాస్తాను అంటే ఏ నాటికైనా రాస్తాను ఎప్పుడైనా రాసి పెడతా లేని దాని ఇటువంటి కౌలలి ఇట్లా ఇట్లా చిత్ర విచిత్రంగా చూస్తుంటే బల గమ్మత్తుగా అనిపిస్తుంటుంది అయితే జెండా వందన దగ్గరికి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత ఒక తెలుగు మాస్టర్ కనిపించారు నాకు ముందే తెలుగు మాస్టర్ అంటే వినలేనటువంటి ప్రాణం ఇష్టం కూడా సో చాలా రోజుల తర్వాత కనిపించారు కనిపించిన తర్వాత ఏమో ఎలా ఉన్నావు అని చెప్పేసి అని అన్నాను సార్ నేను బాగానే ఉన్నాను సార్ మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి నేను అన్నాను అనమాట నేను బాగానే ఉన్నాను ఏంటి ఎలా నడుస్తుంది నీ రేడియో కార్యక్రమాలు అంటే రేడియో కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి గురుగారు అని చెప్పేసి అన్నాను ఏంటి రేడియోలో ఎటువంటి మీ టాపిక్స్ మీరు తీసుకుంటారంటే టాపిక్స్ ఏం లేదండి ఆ టైంలో ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను గురుగారు అని చెప్పేసి అన్నాను అంటే చిలిపి ప్రశ్నలు ఏమైనా తీసుకుంటావా అంటే అయ్యో తెల్లారిందోయి మామ అంటేనే చిలిపి ప్రశ్నలు చిలిపి ప్రశ్నలు అంటేనే తెల్లారిందోయి మామా అని చెప్పేసి అన్నాను అంటే సరే నేను ఒక చిలిపి ప్రశ్న ఒకటి అడుగుతాను దానికి నువ్వు ఆన్సర్ చెప్తావా అన్నాడు ఈ జెండా వందనానికి వచ్చాము ఈ పెద్ద చిలిపి చెల్లిపి ప్రశ్న అడుగుతాను నన్ను నేను ఏం చేసేది ఇప్పుడు అని చెప్పేసి సరే గురుగారు అడిగేసేయండి అనమాట ఆయన ఏమన్నాడు తెలుసా ఆలిపోయిన వాని ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం కూర్చున్నా అని చెప్పేసి అన్నాడు అనమాట నాకేనే అర్థం కాదు ఆయన ఒక దగ్గర కూర్చున్నాడు జనవందనం అయిపోయింది అయిపోయిన తర్వాత పార్కులో కలిశాడు ఇక్కడ కూర్చున్నారేంటి గురుగారు అని అడిగాను ఏం లేదయ్యా ఆలిపోయినవాణి ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం కూర్చున్నా అని చెప్పేసి అన్నాడు మా చెమంటలు పట్టినాయి ముందే మనది చాలా కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది అరే ఏమై ఉంటుంది ఇది ఆన్సర్ ఏమో ఉంటుంది ఆన్సర్ ఏమో ఉంటుంది అని చెప్పేసి బాగా ఆలోచించాను తర్వాత అర్థమైంది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల ముందు చిన్నదే వాళ్ళు ఎలానైనా కూడా ఆన్సర్ దొరకబట్టేస్తారు పెద్ద సమస్యే కాదు మీరు తలుచుకుంటే ఎంతసేపండి ఆలిపోయినవా అని ఆలిని వెతకబోయినవా అని తల్లి మగని కోసం కూర్చున్నా అని చెప్పేసి అన్నాడనమాట మళ్ళీ ఎప్పటి గురువుగారు అన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడయ్యా ఆలిపోయిన అని ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం కూర్చున్నా అని చెప్పేసి అనమాట ఇంతకీ ఈ ఆన్సర్ కనుక మీరు చెప్పారనుకోండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తన సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ యాంపర్ రెడీగా ఉంటుంది సో మరి దీనికి ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయండి ఏందో నంబర్ కూడా కన్ఫర్మ్ సో ఆన్సర్ తొందరగా పంపించే ప్రయత్నం చేయండి మరి ఆల్ ద వే మీ అందరి కోసం భీష్మ మూవీనుడి యొక్క సూపర్ హిట్ ట్రాక్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనకు తెలుగులో బోల్డ్ అని సామెతలు ఉంటాయి కదా అందితే తీయనా అందకపోతే పుల్లనా అని చెప్పేసి అంటూ ఉంటారు ఎప్పుడైనా మీరు ఈ సామెతకు మీనింగ్ ఏంటో తెలుసుకున్నారా నేను చెప్తాను ఒక నక్క తోటలో ద్రాక్ష పండును తినాలనుకుంది ఎత్తులో ఉన్నటువంటి ఆ పండ్లను అందుకోవడానికి ప్రయత్నిస్తూ బా ఎంత తీయ ఉంటాయో కదా అని చెప్పేసి అది అందితే బాగుండు అని చెప్పేసి ప్రయత్నించింది కానీ దానికి అందలేదు అప్పుడు ఆ నక్క పోనీలే ఆ పండ్లు తీయగా ఉండవు పుల్లగా ఉంటాయి అనుకో అని చెప్పేసి విరమించింది అనమాట కొందరు ఏదైనా చేసి అది దక్కకుంటే అంత మంచిది కాదులే అని సర్ది చెప్పుకొని ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంటారు ఇందులో ఎంత బ్యూటిఫుల్ అర్థం పరమార్థం దాక్కుందండి అందితే తీయన అందకపోతే పూలన ఓకే అలాగే మామగారి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి హలో హాయ్ నమస్తే అండి అలాగే జయసుధ అండ్ సత్య సుధీర్ గారికి పెళ్లిరో శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు సో జయదుర్గ గారు అండ్ అలాగే సత్య సుధీర్ గారికి పెళ్లిరో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు అనారహి రేడియో తరపు నుండి అలాగే మీకు ఇంకొక జబర్దస్త్ ప్రశ్న కూడా ఒకటి తీసుకురావడం జరిగిందనమాట ఏంటి తెలుసా ఈ శ్రావణ మాసం జాతకాలను వచ్చినాయి మార్నింగే ఓ పేపర్ చదువుతూ ఉన్నాను నాకు మార్నింగ్ మార్నింగే పేపర్ చదువుకుంటే మనసుకు పట్టదు సరే అని చెప్పేసి ఆ పేపర్ చదువుతూ ఉన్నాను పేపర్లో శ్రావణమాసం జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆడవారికి అను అనుకున్నవన్నీ సమకూరుతాయి ఓహో శ్రావణ మాసంలో ఆడవారికి అనుకున్నవన్నీ సమకూరుతాయా మరి మగవారికి అంటే అత్యధిక ధన వ్యయం అని చెప్పేసి రాసింది ఈ మొత్తం మీద విశ్లేషిస్తే ఆడవారికి నగలు ఓకే ఆడవారికి నగలు మగవారికి డాష్ నగలు అని రాసింది నాకేం అర్థం కాలే ఆడవారికి శ్రావణ మాసంలో నగలట మగవారికి డాష్ నగలట మరి ఈ డాష్లో మీరు ఏ అక్షరం యాడ్ చేస్తారు సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి నాకైతే బలం వచ్చేసింది ఆడవారికి నగలు మరి మగవారికి ఏంటి ఓకే అలాగే మా క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు చాలామంది ఎవరు ఎవరు రిపీట్ చేయమంటున్నారంటే సుగుణశ్రీ గారు అండ్ అలాగే వల్లి గారు అలాగే పూర్ణ గారు అతని ఫాదర్ కోసం కూర్చున్నాడు మావా అని చెప్పేసి అన్నారు అయ్యో పూర్ణ గారు గుడ్ మార్నింగ్ అండి మిమ్మల్ని గెలిపిద్దాం అనుకున్నాను బట్ డెఫినెట్గా గెలిపిస్తానండి ఒక్కరు ఎన్నిసార్లు అయినా ఆన్సర్ చేయొచ్చు కరెక్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు కూడా మీరు ఆన్సర్స్ పంపిస్తూనే ఉండొచ్చు అనమాట సో నేను క్వశ్చన్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను మీకు జాగ్రత్తగా వినండి అంత ఆదరబోదరగా వింటేలా మళ్ళొకసారి చెప్పనా చెప్తున్నాను ఆలిపోయిన వాణి ఆలిని వెతకబోయినవాణి తల్లి మగని కోసం కూర్చున్నా అని చెప్పేసి అన్నాడా తెలుగు మాస్టర్ దేవుడా అనుకున్నాడు ఐ రిపీట్ ఆలిపోయినవాణి ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం కూర్చున్నా ఎంత టఫ్ అండి నాకే చదవడానికి ఇంత ఇబ్బందిగా ఉంది మీరు గెస్ట్ చేయడానికి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో నాకు అదే అర్థం కావడం లేదు సో తొందరగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి హైదరాబాద్లో ఒక్కొక్కరు రకరకాల ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు ఇవి ఎలా అమ్ముతారు ఏంటి ఎవరెవరి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అవి అమ్మేటప్పుడు అనే విషయం మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది మీ మీకు తెలుసు కదా నాకు ఈ ప్రపంచంలో ఏది ఇష్టమో ఏది ఇష్టమో చెప్పండి ఆకాశం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనం ఎక్కడ పోతే అక్కడికి వచ్చేస్తుంది మనం ఒక్క క్షణం కూడా అది వదిలిపెట్టి ఉండదన్నమాట హైదరాబాదులో మనతోటే ఉంటుంది అమలాపురం పోయినా మనతోటే ఉంటుంది అమెరికాకి పోయినా మనతోటే ఉంటుంది ఆస్ట్రేలియా వేనా మనతోటే ఉంటుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆకాశం మనతోటే ఉంటుంది ఒక్క క్షణం కూడా మమ్మల్ని మనల్ని వదిలిపెట్టి అస్సలే ఉండదు అందుకోసం ఆకాశం అంటే నాకు చాలా 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 ఇష్టం శ్రావణ మాసంలో ఆడవారికి నగలు మరి మగవారికి డాష్ నగలు రండి అలా ఆకాశం గురించి ఒక మంచి పాట విందాం యాక్చువల్గా పోయాయి అండి పోయాయి అన్నీ పోయాయి ఏం పోయాయి అదే ఏం లేదండి ఒకడు నన్ను మోసం చేశాడు మార్నింగ్ మార్నింగ్ పదివేలు పోయినాయి వాడు ఏమన్నాడంటే పెళ్ళం ముందు తలెత్తుకొని మాట్లాడడం ఎలానో నేర్పిస్తానో అని అన్నాడు నేను అదే అనుకున్నాను అరే పెళ్ళం ముందు పెళ్ళం ముందు తలెత్తుకొని మాట్లాడడం అది చాలా గ్రేట్ కదా మరి వీడు ఎలా నేర్పిస్తాడో ఏంటో అని చెప్పేసి ఓ పదివేలు ఇచ్చాను పదివేలు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా నాకంటే పొడుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకో నువ్వు చూడొచ్చు అంటున్నా ఇంకొకడు మార్నింగ్ మార్నింగే మోసం చేశాడు కేవలం వంద రూపాయలకే జీవితాంతం కూర్చొని తినే అవకాశం కేవలం వంద రూపాయలకే జీవితాంతం హాయిగా కూర్చొని తినే అవకాశం అని చెప్పేసి అన్నాడు నేను అనుకున్నాను అమ్మ వంద రూపాయలు ఖర్చు పెడితే హాయిగా జీవితాంతం కూర్చొని తినొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను బాబు వంద రూపాయలు ఇచ్చాను మరి జీవితాంతం కూర్చొని తినేది ఏంటి ఐటమ్ది అంటే కుర్చీ అని చెప్పేసి ప్లాస్టిక్ కుర్చీ ఇచ్చాను పొద్దున్నీ పదివేల వంద రూపాయలు ఖర్చు అయినాయి వేస్ట్గా ఉండండి ఎవరో వచ్చారు హలో గారు అండ్ హలో సుగ్న గారు అండ్ అలా అలాగే ప్రసాద్ గారు ఎలా ఉన్నారు సార్ యా చాలా చాలా ఆనందంగా ఉంది ముగ్గురు ఒకేసారి కాల్ చేశారు థ్యాంక్ యూ యా సో అంత కుశలమే కదా మీరు ముగ్గురు కూడా యా సో ప్రసాద్ గారు చాలా నూలైంది ఎక్కడ పోయారు సార్ నేను వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నామమ్మా వింటున్నాను

వెళ్ళిపోతాను ఇది ఇది మాకు కావాల్సి సరే సరే గానీ అది కాదు ఇప్పుడు చదవడం అన్నారు కదా నేను చాలా కష్టపడి చదివాను మా ఎందుకు తెలుసా తెలుగు పారాగ్రాఫ్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ రాసి వాటిల్లో ఉండే ఆ మీనింగ్స్ మీనింగ్స్ తెలియని అర్థం రాయకపోతే కరోతో కొట్టేసేవాళ్ళు నాన్నగారు ఓకే అయితే ఓకే సో మొత్తానికైతే వచ్చేసాయి వెరీ నైస్ అండి అయితే ఒకే ఒక ఉద్యోగం ఉంది ఒకే ఒక ఉద్యోగానికి ముగ్గురు లేడీస్ వచ్చారు సుధా గారు వచ్చారు దాని తర్వాత మైథిలి గారు వచ్చారు అలాగే సుగుణ గారు వచ్చారు వీళ్ళ ముగ్గురు కూడా జాబ్ చాలా ఇంపార్టెంట్ నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ముందుగా ఎవరైనా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయండి మీరు ఆ రిక్వెస్ట్ చేస్తే నేను ఆ జాబ్ మీకు ఇచ్చేటట్టుగా ఉండాలి ప్రసాద్ గారు లాగా ముందుగా ఎవరు వస్తారు సుగ్న గారు మీరు నాకు అడ్వాంటేజెస్ గెలిపియండి అమ్మా అన్ని అడ్వాంటేజ్ కలిపండి చెప్పండి అమ్మా మీరు మీరు నేను ఒకే ఉద్యోగానికి వెళ్ళామండి అక్కడ మీరు ఒకే ఒక ఉద్యోగం ఉంది మీరు అందరు డిసైడ్ చేసుకోండి అని బయటకు వచ్చి చెప్పాడు ఆయన సో మీకు చాలా ఉద్యోగం అవసరం మీరు నన్ను నా దగ్గరకు వచ్చేసి నాకు కొన్ని బెనిఫిట్స్ కల్పించండి రెండి సార్ నమస్తే అండి మీరు ఉద్యోగానికి వచ్చారు సార్ అవునండి నాకు ఈ ఉద్యోగం చాలా చాలా అవసరం సార్ నా పిల్లలు పాపం చాలా మేము చాలా భేదవాళ్ళం మాకు ఇచ్చేస్తే మీరేమో చక్కగా మీరు ఇంకో ఉద్యోగం ఎదుకోవచ్చు సార్ నాకన్నా మంచి ఉద్యోగం ఇప్పుడు ఇప్పటికన్నా మంచి మంచి ఉద్యోగాలు మీకు రావచ్చు సార్ నాకు చాలా చాలా అవసరం సార్ ప్లీజ్ సార్ నాకు ఇచ్చేయండి సార్ నాకు కూడా చాలా ఉద్యోగం నా నాకు ఉద్యోగం వస్తా ఉద్యోగం వస్తేనే మా బేబీ నేను పెళ్లి చేసుకుంటా అంటుంది మరి ఇంకా నా పెళ్లి కావాలి కదండి మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నేను ఏం చేయలేనండి నాకు చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంది నా పరిస్థితి నా పిల్లలతో నేను ఇంకా ఉన్నాను సార్ ఏం చెయ్యాలి చెప్పండి రోడ్డు మీద పడిపోయాము ఇప్పుడు తిండి లేక ఎంత కష్టాల్లో ఉన్నానంటే అన్ని కష్టాల్లో ఉన్నాను నేను నాకు చాలా బాధ

మీకు ఎన్నో ఎన్నో జన్మల రుణం ఉండిపోతాను సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్క ఉద్యోగం ఇస్తే మీకు చాలా చాలా పుణ్యం వస్తుంది సార్ ఏడుకొండల వాడిని తలుచుకున్నంత పుణ్యం వస్తుంది సార్ ఏమోనండి నాకు అంటే మీకు నిజంగానే హెల్ప్ చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం రాకుంటే మా బేబీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్టుందండి నేను ఉండలేను లేకుండా ఆమెకు కూడా ఉద్యోగం పిల్లలు ఏమైపోతారు నేనేమైపోతాను నా గురించి ఆలోచించండి సార్ నాకు చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిని పోషించాలి సార్ మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటాను సార్ మీ ఫోటోనే పెట్టారు కానీ నాకేం ఉపయోగం అమ్మా నేను నేను కూడా నీలాంటి పరిస్థితే కదా కూడా నేను ఏం చేయను మీరు చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోవట్లేదు నా బాధ సార్ మంచి బేబీ వస్తుంది ఆ బేబీతో మీరు ఎంతో ఆనంద డెవలప్లో ఊగుతారు ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటారు మీ మీరు ఒక పని చేస్తారా మీరు ఒక పని చేస్తారా మా బేబీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఎట్లనేసి మా పిల్లిని మీరు యాక్సెప్ట్ చేపిస్తారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడతారు మీరు ఒకసారి వెళ్ళి ఓకే సార్ మీరు మా వాళ్ళ నాన్నగారితో ఒకసారి వెళ్ళి మాట్లాడండి ఆయన ఓకే అంటే నేను జాబ్ ఇస్తానండి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి సరే మీరు కాదు సార్ చూడండి సార్ మీ పాపని పెళ్లి చేసుకునే మీ అల్లుడి గారు ఏమో నాకు చిన్న ఉద్యోగం ఇచ్చింది సార్ నాకు చిన్న పిల్లలతో చాలా కష్టాల్లో ఉన్నానంటే ఇవ్వట్లేదు సార్ మీరైనా ఒప్పించండి సార్ కాదమ్మా ఇప్పుడు నేను అదే అన్నాను ఉద్యోగం ఉండే అబ్బాయినే పెళ్ళి చేసుకో అని చెప్పేసి ఆమెకు చెప్పాను ఆ అమ్మాయి కూడా అదే ఇన్ని రోజు ఇన్ని సంవత్సరం నుండి వెయిట్ చేసింది పాపం మా రకరక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఏ నాకు కూడా చెత్తగా లేదు ఈ ఏంటమ్మా అబ్బాయి క్వాలిటీస్ ఏంటి అబ్బాయి బాగానే మంచివాడేనా చాలా మంచివాడు సార్ సూపర్ మ్యాన్ సార్ ఎంత హైట్ మంచి పర్సనాలిటీ భలే ఉంటారు మీకు తెలుసు మీరు చూసారు కదా సార్ మళ్ళా నన్ను అడుగుతారు లేదా ప్రేమించింది కదా మీ మీకు తెలిసే ఉంటది అతను చాలా మంచివాడు సార్ చాలా మంచి పర్సనాలిటీ చాలా బా బాగా మాట్లాడతారు అసలు రేడియో లో కూడా మంచి జాకీగా చేస్తున్నారు కాబట్టి ఆయన్ని కళ్ళు మూసుకొని మీ బేబీకి ఇచ్చి పాపనిచ్చి పెళ్లి చేయి సార్ సార్ మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి చూడండి ఆ అబ్బాయికి వదిలేస్తున్నాను వెరీ గుడ్ అండి బాగుంది నెక్స్ట్ మైథిలి గారు వచ్చేయండి అమ్మా బాగున్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నా రండి ఆ ఇంటర్వ్యూలో ఒకే ఒక ఉద్యోగం ఉంది మీరు మా మా మామ మా అత్తగారు ఉంటారు ఇప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళి మీరు మాట్లాడాలి ఫస్ట్ మీరు నాకు ఉద్యోగం కావాలని నేను రిక్వెస్ట్ చేయండి ఊరికే సార్ నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారండి సార్ సార్ ఈ ఉద్యోగం కోసం నేను ఎన్నో ఉద్యోగాలు తిరిగాను సార్ ఎక్కడ దొరకలేదు సార్ ఈ ఉద్యోగం కోసం వచ్చాను సార్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను సార్ ఇది ఒక్కటే మాకు అప్పక వచ్చాను సార్ కరెక్టే అండి ఇప్పుడు నా పరిస్థితి కూడా పెద్దగా ఏం లేదండి ఇప్పుడు నేను ఉద్యోగం వస్తేనే అన్నీ సెట్ అయిపోతాయి ఏ నేను ఇప్పటికే నాది చాలా లేటు జీవితకాలం లేటు మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా పోయిందంటూ ఆమె కూడా రానివ్వదండి ఇంకా చాలా కష్టం అవుతుందండి ప్లీజ్ అండి సార్ ఎక్కడైనా ఉద్యోగం నేను ఎక్కడ ఎక్కడ ఉద్యోగాలు దొరకట్లేదండి లాక్డౌన్ ఆన్లైన్ అది ఇదే చెప్పేసి అంటున్నారు చాలా ఉద్యోగాలు ట్రై చేశానండి మ్యామ్ నేను నాకు నిజంగా మీ మీ ఫ్యామిలీకి నా ఉద్యోగం ఇచ్చేసి మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఉందండి కానీ నా పరిస్థితి కూడా ఏం బాగాలేదండి మైథిలి గారు మేము లేడీస్ సార్ మేము తిరగలేము మేము చేయలేం పిల్లలు చూసుకోవాలా ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళిపోవాలండి మీరు ఏడు వాళ్ళు కొంచెం ఎలానైనా కూడా కొంచెం కరిగించాలి నన్ను ట్రై చేయండి ట్రై చేయండి ఏడు ఈ ఒక్క ఉద్యోగం చూడండి సార్ ఈ ఒక్క ఉద్యోగం మాకప్ప చెప్పాను సార్ పిల్లలు ఒకటే మన ఇంట్లో అంతా ఇబ్బంది పడిపోతున్నాను సార్ పిల్లలకి ఏం తెచ్చి పెట్టలేకపోతున్నాను ఉందండి కానీ నా పరిస్థితి ఏం బాగాలేదు మేడం నాకు ఉద్యోగం వస్తేనే ఇప్పుడు మా అమ్మ మా నాన్నగారిని చూసుకోవాలి అలాగే మా కాబ కాబోయ్ ఆవిడని చూసుకోవాలి మా అత్త మామని కూడా చూసుకోవాలి ఇన్ని బటెన్స్ ఉన్నాయి నా మీద ఇంకా మా బాబర్ది ఉన్నాడు మా బామ్మర్దికి పెళ్లి చేయాలి అట్లా మగవాళ్ళు మీరు ఏ పనైనా చేసి బతకొచ్చు సార్ ఏడవట్లేదు ఇంకా నాకు కొంచెం డెప్త్ కావాలి డెప్త్ కావాలి ఏడవండి పర్లేదు గేమ్ లో మీరు అవుట్ అవుట్ నెక్స్ట్ సుగుణ గారు రెండమ్మా ఏడ్ చేయాలి అంతే ఇంకా నమస్తే ఒక నిమిషం మైత్రి గారు మీరు మా అత్త మామ దగ్గరికి వెళ్ళేసి నా గురించి ఒకసారి పొగడండి మీరు ఏడువకుండా పర్వాలేదు ఆ అమ్మాయికి అమ్మాయికి అమ్మాయితో మాట్లాడాలి అత్త మామ గారితో మాట్లాడాలి ముందుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెం గొప్పలు చెప్పకుండా గారు ఫస్ట్ మీరు చెప్పండి మీరు చెప్పండి బేబీ ఇక ఇది ఇది ఇదే తగ్గించుకుంటే మంచిది అమ్మాయి పేరులో ఏ ఉంటుందండి ఆ అమ్మాయి పేరులో మా బేబీ పేరులో ఏ ఉంటుంది ఆ అమ్మాయి పేరు అమ్మాయి పేరులోనే ఏ అనే అక్షరం ఉంటది ఇప్పుడు ఈ పేరు గురించి కాదండి ఫస్ట్ మైథిలి గారు రండి మీరు అమ్మాయి దగ్గరకు వచ్చి కొంచెం పొగడండి నన్ను ముందే వాళ్ళు లేక షో వింటున్నారు ఈరోజు మా బేబీ లాగా మాట్లాడతా హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు నేను అమ్మ మైతుల మైతులు నాకు మహేష్ గారు బాగా తెలుసు అమ్మా చూ మిమ్మల్ని చూసి వెళ్ళారంటే కదా మహేష్ మహేశ్వరు మ్యారేజ్ చేసుకోవాలని మా బేబీ మా బేబీ అని ఎప్పుడు మీ గురించే చెప్తా ఉంటాడమ్మా మహేష్ అంటే యు మీన్ మామ మహేష్ ఆ మామ మహేష్ ఆ ఆ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మామ మహేష్ ఏనమ్మా అసలు మీ గురించి చెప్పని రోజు అంటూ ఉండదమ్మా మా బేబీ మా బేబీ అని చెప్తానే ఉంటాడమ్మా అసలు పొందడం నువ్వు నువ్వు చేసుకున్న జన్మ జన్మ అదృష్టం అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు ఆయన్ని పొందడం మీకు జన్మ జన్మల అదృష్టం అమ్మా అది గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు టైం ఆయన బానే ఉంటాడా చూడడానికి చాలా బాగుంటాడమ్మా స్మార్ట్గా ఉంటారు బాగా వాయిస్ కూడా చాలా బాగుంటుంది మీరు వినుంటారు వాయిస్ కూడా మీరు చూసుంటారు ఆయన్ని కూడా ఇంకా ఆయన గురించి చెప్పబడలేదమ్మా అట్లా అట్లాంటి అబ్బాయమ్మా ఆయన మీరు వద్దనకుండా అబ్బాయిని మటే చేసుకుని ఇప్పుడు నాగూర్చి పోవడం కాదు ఇప్పుడు నా నాగూరిచి పోవడం కాదు ఆమె గురించి కూడా ఒకరి మాటలు చెప్పండి మీరు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పేసి మాట చెప్పండి సరే మీరు ఆయన చూడలేదు కదా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా ఆమెను కూడా కాస్త ఐస్ చేయండి కొంచెం అసలు మీకు బాగుంటుంది ఇటు చోడు బాగుంటదమ్మా మీ ఇద్దరికి ఈడు చోడు బాగుంటది ఆ బేబీ అసలు రాత్రులు కళ్ళలో కూడా నిద్రపోనివ్వట్లేదమ్మా కళ్ళలో వచ్చి డిస్టర్బ్ చేస్తుందని మా చెప్తుంటాడమ్మా పాపం బాగా నచ్చేసేసారు మీరు కాదంటే అసలు ఇంకా భూమి మీద కూడా ఉండే అంత బాగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడమ్మా చెప్పండి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏకపాత్ర అభినయంతో దంచి కొట్టడానికి నల్లి గారు వచ్చారు నిజంగా నల్లి గారు ప్రాణం పోస్తారనుకుంటే చెప్పన్నారు కదా మామ అందుకని నల్లి గారు ఎంటర్ అయిపోతున్నారు

నమస్తే నమస్తే అండి నా పేరు నల్లి కుమార్ అండి నేను ఈ జాబ్ కోసం వచ్చాను ఓకే నాకు చాలా అవసరం అండి మీరు నాకు ఇది జాబ్ నాకు ఇవ్వగలరా మీరు అంటే నాకు నిజంగానే మీ అంటే మీ పరిస్థితి చూసి నాకు నిజంగా మీ మీకు ఇవ్వాలని ఉందండి బట్ అన్ఫార్చునేట్లీ మీకు తెలుసు కదండి నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు నాకు పాప మీ పరిస్థితి చూసి ఇవ్వాలనిపిస్తుంది బట్ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదండి దయచేసి ఓకే విషయం అండి దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ చాలా మీరు చూస్తుండేమో ఎంఏ చేసేసారు మీకు ఇంకా మంచి జాబ్ వస్తుంది చిన్న జాబ్ తో మీకు ఇది లేదండి వాళ్ళని మీరు కూడా ఎంఏ చేశారు నేనే ఎంఏ చేశాను మొత్తానికి ఇద్దరము వచ్చాము నాది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన ఏమన్నాడంటే బయట ముగ్గురు లేడీస్ ఉన్నారు కదా ఒకవేళ మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనమాట ఆయన సో నేను డైలమ్మలు బయటకు వచ్చాను ఇమ్మీడియట్గా రాగానే నేను సెలెక్ట్ అయ్యాను అని మా బేబీకి ఫోన్ చేశాను షీ ఫీల్ వెరీ హ్యాపీ ఎట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను జాబ్ సంపాదించుకున్నావు నువ్వు ఇంకా మంచి ముహూర్తాలు శ్రావణ మాసం అని చెప్పేసి ఆమె అన్నది నేను అప్పుడే సంతోషం అవుతున్నాను ఇంత సడన్గా నేను మళ్ళీ ఆమె కాల్ చేసి నేను జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చాను అన్నాను అనుకో నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు బాబాయ్ నన్ను చంపేస్తుంది నన్ను చంపేస్తుంది ఒక్క నిమిషం అండి మీ బేబీ గారిని ఫోన్ రిక్వెస్ట్ చేస్తాను ఆవిడ ఒప్పుకుంటే మీరు ఇస్తారా ఫస్ట్ మా అత్త మామయ్య దగ్గరికి వెళ్ళాలి మీరు ఫస్ట్ ఫస్ట్ మా మామయ్య దగ్గరికి రండి మీరు ఓకే అండి హలో నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు నల్లి కుమారి సార్ మీ అల్లుడు గారు మామ మహేష్ గారు నాకు తెలుసు ఓకే ఆయన గురించి మీకు చెప్దామని వచ్చాను సార్ ఓకే ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన గొప్పతనం అంటే ఆయన ఏకసంత గ్రా అంటే చదువు కూడా బాగా చదువుతారు వాయిస్ అయితే ఇంకా ఎవరికి అలాంటి వాయిస్ ఉండదు అనమాట ఆయన మంచితనాన్ని మీరు అసలు ఈ రోజుల్లో అసలు అంత మంచి మనిషి మీకు ఎక్కడ దొరకరు సార్ మీ బేబీని మీరు కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు ఆయనకి నిజం యా మీకు చాలా రిచ్గా ఉన్నారు మీరు అలాగే అబ్బాయితో కూడా మీరు మంచి బిజినెస్ పెట్టించేయండి చాలా అబ్బాయికి వెళ్ళిపోతాడు అనమాట ఆయనకి అయినా చిన్న జాబ్ కోసం చూస్తున్నారు సార్ చెప్తే మీరు నిజంగా మీ బేబీని ఇచ్చి మంచి జాబ్ బిజినెస్ పెట్టించండి నా నాకదే అనిపిస్తుంది అండి ఇప్పుడు నేనేమో పెట్టి చేసుకున్నాను మా కూతురేమో ఆ బైక్ ఇంకా జాబ్ రాలేదు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నది ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేశారు పాపం వాళ్ళు అయినా కూడా మీరు తీరే టైంకి ఇలా మాట్లాడితే నాకు కూడా మీ మిమ్మల్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది అబ్బాయి బిజినెస్లో చాలా బాగా రాణించగలడు అబ్బాయికి ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు కొంచెం సపోర్ట్ చేస్తే దున్నేస్తాడన్న విషయం నాకు కూడా తెలుసండి ఆయన ఆయన దగ్గర జాబ్ గురించో ఆయన దగ్గర ఆయన క్యాలిబర్ చూసి నేను ఓకే చేశాను బేబీ కూడా ఓకే చేశాను బట్ ఒకసారి మా బేబీ వాళ్ళ మా పాపతో మాట్లాడండి ఎస్ యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ ఎంత బాగున్నారండి మీరు ఓ మై గాడ్ అందుకే మా అమ్మ మహేష్ గారు ఇన్ని టూ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఇంత అందమా అసలు ఓ మై గాడ్ వావు నువ్వు చాలా లక్కీ అమ్మ నిజంగా మా అమ్మ మహేష్ గారు చేసుకో వింటా వింటున్నావు వింటున్నావా నా మాటలు హలో వింటున్నాను చేసుకోండి ఎందుకంటే ఆయనే మిమ్మల్ని ప్రేమించారట ఇప్పటి నుంచి కాదు టూ ఇయర్స్ పయనించే ప్రేమించాలని నాతో చెప్పారనమాట ఎంతమంది అసలు ఆయన చిట్కేస్తే ఇంతమంది వస్తారు కానీ ఎవరిని కాదని బేబీనే మనసులో పెట్టుకున్నాను నా బేబీ మనసులోనే ఉందని చెప్పి రోజు కలవరిస్తున్నారట ఆయన్ని ప్లీజ్ మీరు చేసుకుంటే అందం డబ్బు ఇవేమీ చూడకండి ఆయన మనసు చూడండి మీరు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారు అలాంటి మనిషి ఎక్కడ మీకు దొరకరు బేబీ గారు నిజంగా ఇవి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీరు ఇంకేం ఆలోచించకండి మీరు తప్పకుండా ఈ శ్రావణ మాసంలోనే చేసేసుకోండి నా మాట విని నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను మీకు వెనకాలే ఉంటాను ఎందుకంటే నాకు ప్రేమికులు కలపడం అంటే చాలా ఇష్టం ఓకే బాగుందండి కానీ యాక్చువల్గా నేను నేను రిజెక్ట్ అయ్యానండి ఉద్యోగంలో వేరే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడగో అక్కడ కూర్చున్నాడు చూడండి ఆయన ఏదో ఏదో మీ తట్టు పొగిడించుకోవడానికి ట్రై చేశారు మేడం నన్ను క్షమించాడు మేడం నేను యాక్చువల్గా నేను ఈ ఆఫీస్లో ఒక ఫ్రెండ్ ఉంటే ఆయనను గెలవడానికి వచ్చానండి మీరు నన్ను పట్టుకోరు ఉద్యోగం ఇవ్వండి నేను ఏం చేయాలి మీకో ధన్య ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఒక దారిన పోయే దానయ్యరు తీసుకొని వచ్చి మీరు నిజంగా ఇలా మాట్లాడారు అది ఇదండి ఇంతకంటే ఇంకేం కావాలండి నాకు ఇప్పుడు యాక్చువల్గా ఉద్యోగం ఆ ఉద్యోగం నాది కాదండి ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా చక్కగా పొగిడారు చాలా ఆనందం వేసింది ఉంటాను అయ్యో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ టేక్ కేర్ వెల్ మామాజ్ అండ్ మామీస్ ఇక వింద్య హాయ్ మామ మహేష్ అవర్యు అని చెప్పేసి శ్రీనివాస్ వీరభత్తిని మామ శనగలు అని పెట్టేశాడు సూపర్ మామ శ్రావణ మాసంలో ఆడవారికి నగలు మగవారికి శనగలు చిమ్మపుడు శ్రీరామూర్తి గారు కూడా శనగలు అని చెప్పేసి చెప్పినట్టు గారికి శనగలు అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది ఇంకా చాలా మంది మెసేజ్ చేశారు అలాగే వినోద్ కుమార్ గారు మెసేజ్ చేయడం జరిగింది అండ్ రాజుగారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ మామ అని చెప్పేసి హే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాజు మామ చాలా రోజుల తర్వాత మీ మెసేజ్ వచ్చేసింది వాట్సాప్లోకి అలాగే మా తల్ల రవీందర్ మామని ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే బెన్ నిన్న కాల్ చేశాడు మామ నాకు వీలుగా లేదు మళ్ళీ రెగ్యులర్గా వింటున్నాను మీ షో డెఫినెట్గా కాల్ చేస్తా అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ బెన్ వెల్ మామ జెన్ మామీజ్ ఇక మనకు ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్ మై షో ఇంతకీ ఆన్సర్ ఏమిటి ఆన్సర్ ఏమిటి అని చాలామంది ఎదురు చూస్తున్నారు అక్కడికే వస్తున్నా ఆన్సర్ ఏమైంటుంది ఏంటి అంటే ద ఆన్సర్ ఈజ్ మీకు క్లియర్గా చెప్పాలి ఏంటంటే ఆలిపోయిన వాణి ఆలిని వెతకబోయినవాని తల్లి మగని కోసం చూస్తున్నాను అంటే ఆలిపోయిన వాడెవరు శ్రీరామచంద్రుడు వాడెవరు హనుమంతుడు అతని తల్లెవరు అంజనాదేవి ఆమె మొగుడెవరు వాయుదేవుడు అంటే నేను ఈ పార్కులో గాలి కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి అన్న ఎంత బ్యూటిఫుల్ అండి తెలుగులో ఉన్నటువంటి తీయదనం ఇంత చక్కని తీయదనమాట ఇంకా బోల్డని కబుర్లు చెప్పాలనుంది రేపటి తెల్లారుందో ఈ మానే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సరదాగా జోగ్గా క్రియేట్ చేశాను అంతే తప్ప నథింగ్ మోర్ దెన్ దట్ అండి ఫస్ట్ జాబ్ మీకే కన్ఫర్మ్ అయిపోయిందా మీ మీ మీరు ఇంటర్వ్యూకి వచ్చారా ఇవన్న అడగాలి కదండీ ఏం అడగకుండా అటు పోయి ఆయన పట్టుకొని సార్ మీరు అట్లా మీరు ఇట్లా ఆయన బాయిదవే నాకు కూడా చాలా రోజులైంది పొగిడించుకోక రేపటి తెల్లారుందో ఈ మావాని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా అటువంటి అమ్మాయి దొరికితే మాత్రం ఆమెకు ఆమెకు నిజంగా డైలీ బిర్యానీ నేనే వండి పెట్టేసి బగారా కావాలంటే బగారా బిర్యానీ కావాలంటే బిర్యానీ అన్నీ నేనే చేసి పెట్టేసి శ్రావణ మాసం వచ్చిందంటే ఆమెకు ఎన్ని పూజలు చేసుకుంటుందో అన్ని పూజలకు చేయడానికి అలా అవకాశం కల్పించేసి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ కాళ్ళ ముక్కేసి ఎంత మంచి అమ్మాయిని కన్నారండి మీరు నిజంగా చాలా గ్రేట్ అండి ఇటువంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం చాలా గ్రేట్ అండి అని చెప్పేసి తర్వాత అమ్మాయి ఎంబడి పడేవాడిని రేపటి తెల్లారందమ్మ కార్యక్రమంలో మళ్ళీ కెదాం స్టేజ్